అదొక పుట్టినరోజు వేడుక. బాజా భజంత్రీలు బాణసంచమూతతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. బంధువుల కోలాహలం, ఆత్మీయుల పలకరింపులతో పండుగ వాతావరణం నెలకొంది. ఈ హడావిడంతా ఏ విఐపి పుట్టినరోజు అనుకుంటున్నారా? అయితే ఆ సందడి ఏమిటో ఓసారి చూసొద్దాం రండి. వేదిప్యమానంగా వెలిగిపోతున్న లైట్లు, వచ్చిపోయే బంధువుల హడావిడి, కుర్రాళ్ల నాట్య విన్యాసాలు, ఇదంతా చూస్తే మంచి వేడుకేదో జరుగుతుందని అర్థమవుతుంది కదూ. నిజమే, కానీ ఇక్కడ జరుగుతుంది మాత్రం ఓ కుక్కగారి పుట్టినరోజు పండుగ. విశాఖకు చెందిన కాసిం దంపతులు ఓ పెంపుడు కుక్కను అల్లారి ముద్దుగా పెంచుకుంటున్నారు. కన్న కొడుకు కన్నా ఎక్కువ ప్రేమగా చూసుకుంటున్నారు. వీరికి ఓ కుమార్తె ఉంది. కొడుకు లేని లోటు తెలియకుండా శునకాన్నే తమ కన్న కొడుకులా భావించి దానికి రాఖీబాబు అనే పేరు పెట్టారు. అంతేకాదు, నాలుగేళ్లుగా ఈ శునకరాజు పుట్టినరోజును అంగరంగ వైభవంగా జరిపిస్తున్నారు. జర్మన్ షెఫర్డ్ జాతికి చెందిన ఈ శునకాన్ని ఎవరైనా కుక్క అంటే మాత్రం ఈ దంపతులకు కోపం వస్తుందట. రాఖీబాబు పుట్టినరోజును పురస్కరించుకుని 35 కిలోల భారీ కేక్ కోసి కాలనీ వాసులందరికీ కాసిం దంపతులు పంచిపెట్టారు. వృద్ధులకు చీరలు, పిల్లలకు పుస్తకాలు పంచిపెట్టడం విశేషం. అంటే నాకంటూ కొడుకులు లేరు, రాఖీబాబే కొడుకు. అలాగని ఆడపిల్లకి నేను బయట ఫంక్షన్ నేను చేయలేను, చేయను. ఏది చేయాలన్నా ఏ ముచ్చటైనా ఆడుతోటే నాకు. ఈరోజు ఈరోజు వాడికి పుట్టినరోజు, అందరికీ మళ్ళీ గుర్తుండాలా, మళ్ళీ గుర్తుండాలా. ఏ సంవత్సరం మళ్ళీ సంవత్సరం ఎదురు చూడాలా. ఎవరైనా డాగు గీగంటే నాకు అది ఒక లాంటి కోపం షాట్. తమ కుటుంబంలో కలిసిపోవడమే కాకుండా తమకు రక్షణ కల్పిస్తున్న రాఖీబాబుకి పుట్టినరోజులు చేయడంలో ఉన్న ఆనందమే వేరని ఆ దంపతులు మురిసిపోతున్నారు.